సినీ రచయిత ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి కేవి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు విజయేంద్ర ప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర రాజ్యసభను నామినేట్ అయిన సంగతి తెలిసిందే. స్వీకారం అనంతరం పార్లమెంట్ ఆవరణలో విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభకు వస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. తన కథలే తన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. రాజ్యసభకు నామినేట్ కావడం తన బాధ్యతను మరింత పెంచింది. ప్రజా సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తానని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. That I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind. Please. రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్తో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఓటు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. శాసనసభ్యుల కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అధికార విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వంతు వచ్చింది. ఇక ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పేపర్పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్ చేశారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పేపర్పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్ చేశారు. గ్రహించిన ఆమె తాను పొరపాటున ఓటు వేశానని, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రెసిడింగ్ అధికారులను కోరారు. అయితే నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్ పేపర్ను డ్రాప్ బాక్స్లో వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అధికారులు తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టుగా మరి తప్పుడు ప్రచారాలను కొంతమంది పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. ఏదైతే నమ్ముతునో ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము. అది ప్రాణం పోయేంత వరకైనా కూడా ఒక దగ్గరుండి ఇంకొకరికి మరి కోవర్టులుగా పనిచేయడమో లేదా ఓటింగ్ క్రాస్ ఓటింగ్ చేసే అటువంటి అలవాటు కానీ అలాంటి విధానం కానీ మా జీవితంలో లేదు, ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు నమ్మకూడదు. ముఖ్యంగా ఓటేసే సందర్భంలో మార్కు పైన పడింది, ఎవరి పేరు దగ్గర కాదు, బ్యాలెట్ పేపర్ మీద పడింది. కాబట్టి అది కూడా నేను వచ్చే ఇట్లా బ్యాలెట్ పైన మార్కు పడింది సార్, దాన్ని ఇంకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వమనంటే గంటసేపు ఆపి ఇవ్వకుండా మరి అదే వాళ్ళు వేయించుకున్నటువంటి పరిస్థితి. ఈ పెన్ను ఇట్లా తీసి ఇట్లా అనేటప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది. కానీ పేర్లు కింద క్లియర్గానే ఉన్నాయి. అది కూడా డౌట్ తోటి ఇన్వాలిడ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము. కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర ఎవరు నిలబడలేదు, నేను ఎవరికి ఓటేసిన దాన్ని కూడా ఎవరికి తెలియదు. కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం. అంతకంటే వేరే ఏం లేదు. దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరితల ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. ఇవాళ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో ఆకలి దళ ఎమ్మెల్యే మనుప్రీత్ సింగ్ అయ్యాలి పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. తెలుగులో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయడం లేదని అన్నారు. పంజాబ్ సమస్యల్ని కాంగ్రెస్ పరిష్కరించలేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ కూడా పంజాబ్ సమస్యల్ని పట్టించుకోలేదని, ఎందుకు అలా జరిగిందో తెలియదన్నారు. ద్రౌపది ముర్ము నామినేషన్కు ముందు సిక్కు వర్గీయులను ఎవరూ కలవలేదని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆకలిదల్ పార్టీ ముర్ముకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆకలిదల్ పార్టీ తరఫున పంజాబ్ అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి లోక్సభలో 2 ఎంపీలు ఉన్నారు. సిక్కా ను జరాయిం పేషా కౌమ్ దా కితాబ్ దిత్తా గయా కేంద్ర ది సర్కార్ వల్లో. అతే ఉస్ తో బాద్ సాడే జిహడే పంజాబ్ దే ముద్దే సిగే జిహడే
सानू जिहड़ा पंजाब दिता गया जिहदे विच पंजाबी बोलदे इलाके जिहड़े उह नहीं दित्ते गए। चंडीगढ़ जिहड़ा पंजाब दे पिंडां नूं उजाड़ के वसाया गया सी जिहदे उपर पंजाब दा हक आ चंडीगढ़ ते, उह चंडीगढ़ अज तक सानू पंजाब नूं नहीं दित्ता गया। पंजाब दे जिहड़े पाणियां दे मसले ने उह हल नहीं कीते गए। SYL जिहड़ी धक्के नाल नहर कढ़न दा जिहड़ा उह सारी शुरुआत भी केंद्र दी कांग्रेस सरकार वल्लों कीती गई। उहदे नाल ही जिहड़ी सिखां दी नसल कुशी हुई आ, दरबार साहब ते हमला होया 84 दे विच दंगे होए ने, सारिआं लई जिहड़ी कांग्रेस जिम्मेवार आ। सो इस लई कांग्रेस तों सानूं कोई भी उम्मीद नहीं कि उह साडे पंजाब दे इहनां मसलिआं दा हल करूगी जिन्हां ने बहुत वड्डीआं धक्केशाहीआं पंजाब दे नाल सिख कौम नाल कीतीआं ने। लेकिन भारतीय जनता पार्टी जिहदे नाल साडे अलायंस वी रिहा श्रोमणी अकाली दल दा, इस पार्टी तों सानूं बहुत वड्डीआं उम्मीदां सी कि पार्टी साढ़े मसले हल करूगी। लेकिन भाजपा दे विच, भाजपा की केंद्र दे विच सरकार आउण तों बाद भी साढ़े मसले हल नहीं होए, चाहे कितें साडी लीडरशिप दीआं कमियां रहीआं ने जां कितें कोई निजी स्वार्थ रहे ने, कारण पता नहीं की ने, लेकिन उह मसले साढ़े हल नहीं होए। अते हुण भी जो पार्टी वल्लों जो भाजपा नूं उहनां दे उम्मीदवार नूं, क्योंकि जो भाजपा दा उम्मीदवार आ उह पछड़े कबीलिआं दे विचों आ, साडा उस नाल कोई विरोध नहीं, लेकिन जो पार्टी वालों फैसला लिया गया वोट पाउण दा, उहदे लई मैं समझदा कि मेरे तों भी कोई सलाह नहीं ली गई, पुछया नहीं गया, उहदे नाल ही मैं समझदा कि जिहड़ी सिख कौम तों भी उहदे बारे कोई राय नहीं ली गई। मैं वोट पाउण तों पहलां अपने हल्के दे जिहड़े लोक ने जिन्हां ने मैनूं इस वोट दा अधिकार दित्ता उन्हां दे नाल सलाह मशवरा करन तों बाद, वर्करां नाल सलाह मशवरा करन तों बाद, इत्थों तक कि बहुत समती श्रोमणी अकाली दल दी लीडरशिप नाल सलाह करन तों बाद, बुद्धिजीवी वर्ग दे नाल सलाह करन तों बाद, अते उहदे नाल ही जिहड़ी पंथ दी जिहड़ी सोच हैगी आ, पंथ दी जो भावनावां ने, उहनां अनुसार इह जिहड़ा बाईकाट करन दा फैसला लिया। क्योंकि जिहड़े साडे पंजाब दे मसले ने, चाहे उह चंडीगढ़ दा मसला, अज देखो चंडीगढ़ दे विच केंद्र दी सरकार वल्लों ਹਰਿਆਣੇ ਨੂੰ ਵਿਧਾਨ ਸਭਾ ਬਣਾਉਣ ਦੀ ਜਗ੍ਹਾ ਦਿੱਤੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਜੋ ਸ਼ਰੇਆਮ ਸਾਡੇ ਨਾਲ ਧੱਕਾ, ਬਿਲਕੁਲ ਉਹ ਜਗ੍ਹਾ ਨਹੀਂ ਦੇਣੀ ਚਾਹੀਦੀ। ਉਹਦੇ ਨਾਲ ਹੀ ਜਿਹੜੀ ਪੰਜਾਬ ਯੂਨੀਵਰਸਿਟੀ ਆ ਉਸਦਾ ਕੇਂਦਰੀਕਰਨ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ, ਉਹ ਵੀ ਸਾਡੇ ਨਾਲ ਧੱਕਾ ਵਾ। ਕੇਂਦਰ ਦੇ ਜਿਹੜੇ ਮੁਲਾਜ਼ਮ ਸਰਵਿਸ ਰੂਲ ਲਾਗੂ ਕੀਤੇ ਜਾ ਰਹੇ ਨੇ, ਸਾਡਾ ਬਿਆਸ ਮੈਨੇਜਮੈਂਟ ਬੋਰਡ ਦਾ ਜਿਹੜਾ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటు వేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లుగా తెలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్మోహన్ సింగ్ వీల్ చైర్పై వచ్చారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్లో ఆయన ఓటేశారు. వ్యక్తిగత సిబ్బంది సహకారం తీసుకుని ఎంపీ మన్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా మురుము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.